జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూల హారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి, జ్ఞాన హారతి, జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూల హారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. పఠనంలో మేముంటాము, నీ మధుర వచనాలతో మైమరచిపోతాము, నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము, పాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి, జ్ఞాన హారతి, జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూల హారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. సాయి ఆత్మను నీలో నింపుకుంటివి, తనివి తీర సాయిని దర్శింపజేస్తివి, కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి, దయగల తల్లి నీకు ప్రేమ హారతి, జ్ఞాన హారతి, జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూల హారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. మా కర్మలన్నీ తొలగించి కరుణించినావమ్మ, శాంతి సౌఖ్యాలను అందించినావమ్మ, జీవన నావను దరి చేర్చిన నీకు కర్పూర హారతితో నీరాజనం, జ్ఞాన హారతి, జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూల హారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి, జ్ఞాన హారతి, జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూల హారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. మనందరము కూడా సద్గురువు యొక్క చరణాల వద్దకు చేరినందుకు ఒక రకంగా అదృష్టవంతులం. కానీ సద్గురువు వద్దకు చేరిన తర్వాత కూడా మన యొక్క మానసిక బలహీనతలను తొలగించుకోకపోతే సద్గురువు చరణాలు పట్టుకున్నా సరే ఏ ప్రయోజనాన్ని మనం పొందలేము. ఇక్కడ మన అందరము కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సద్గురువు వద్దకు వచ్చిన తర్వాత మన మానసికమైనటువంటి రుగ్మతలన్నింటినీ కూడా, మానసిక బలహీనతలను మనం దూరం చేసుకోవాలి. ఎందుకంటే సద్గురువు వద్దకు వస్తాము, బాబాను ఆశ్రయిస్తాము, బాబాయే సర్వం అనుకుంటాము, కానీ మన మనస్సు మళ్ళీ అనేక విషయాల వైపుకు లాక్కుంటూ వెళ్తుంది. అంటే ప్రాపంచిక విషయాల వైపు, అంటే మనకు కావలసినటువంటి కోరికలు, వాంఛలు ఇటువైపు వెళ్తే అది ఒక రకమైనటువంటిది. కానీ సద్గురువు వద్ద ఉన్నా కూడా మన మానసిక బలహీనత ఎటువైపు వెళ్తుందంటే, బాబా పేరు మీద ఎక్కడైనా ఎవరైనా కాషాయం కట్టుకొని రాగానే, లేకపోతే బాబా మాదిరిగా తలగుడ్డ కట్టుకొని రాగానే, లేకపోతే బాబా బొమ్మను చేతిలో పట్టుకొని తిరుగుతూ ఉంటే టపీమని వాళ్ళ కాళ్ళపైన పడిపోతాం. ఇది మన మానసిక బలహీనతకు నిదర్శనం అన్నమాట. ఎందుకంటే చాలామంది చెప్తూ ఉంటారు, మేము షిరిడీ వెళ్ళినప్పుడు మాకు ఒక ఆయన కనిపించాడు, అచ్చం బాబాలాగానే తలగుడ్డ కట్టుకొని కఫ్నీ వేసుకొని ఉన్నారు, మాకు బాబా ప్రత్యక్ష దర్శనమైందని అంటారు. అది నీ మానసిక బలహీనత. ఎందుకంటే బాబా ఎప్పుడూ కూడా వారు వారి రూపంలో ఎప్పుడూ మనకు దర్శనమివ్వరు. బాగా గుర్తుపెట్టుకోవాలి మనం, బాబా ఎప్పుడూ కూడా అదే రూపంలో అదే ఆకారంలో బాబా దర్శనమివ్వడు. అందుకు నిదర్శనాలు కూడా సచ్చరిత్రలో బాబా చెప్పాడు. దేవింటికి ఉద్యాపన వ్రతానికి వస్తానని అంటాడు కదా, ఉద్యాపన వ్రతానికి వస్తానన్నప్పుడు దేవు ఎదురు చూస్తూ ఉంటాడు, బాబా షిరిడి నుంచి ఏ రైలు బండ్లో వస్తాడు, ఏ టాంగా కట్టుకొని వస్తాడని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ బాబా మాత్రము
ఒక సాధువు రూపంలో మరొక ఇద్దరితో కలిసి ఉద్యాపన భోజనానికి వస్తాడు. దేవుడు అనుకుంటాడనే బాబా వస్తానని రాలేదేంది అని చెప్పి, ఇలా బాబా అదే రూపంలో మనకు దర్శనమిస్తారు, అదే రూపంలో మనకు అనుభవం ఇస్తారని అనుకోవడం అనేటువంటిది మన మానసిక బలహీనత. బాబా ఏం చెప్పాడు, నేను అన్ని రూపాల్లోనూ ఉంటాను, అన్ని జీవుల్లోనూ ఉంటాను, నీలో కూడా ఉన్నాను, నీ ఎదుటి వారిలో కూడా ఉన్నాను. సచ్చరితలో బాబా చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నువ్వు గుమ్మం దాటి బయటికి వచ్చినప్పుడు ఎవరు కనిపించినా అది నేనే అనేటువంటి దాన్ని నువ్వు గుర్తుపెట్టుకో అని చెప్తాను. ఎవరు కనిపించినా అది నేనే అని గుర్తుపెట్టుకోండి అని చెప్తాను. బాబా ఒక అద్భుతమైనటువంటి ఒక సోషలిస్టు భావాలు కలిగినటువంటి తత్వాన్ని మనందరికీ అందించారు. మన యొక్క మూర్ఖత్వాలను, మన యొక్క మూఢత్వాలను బాబా పూర్తిగా తొలగించడానికే అనేక సందర్భాల్లో బాబా బోధ చేయడం జరిగింది. నువ్వు ఇంటి బయటికి వెళ్ళిన తర్వాత నీకు ఎవరు కనిపించినా అది నేనే అన్నారు కదా. మన మూర్ఖత్వం ఎట్లుంటుంది తెలుసా, మనం గేట్ నుంచి బయటికి రాగానే ఒక విధవరాలైనటువంటి స్త్రీ కనిపిస్తే అశుభం అనుకుంటాం, అదేవిధంగా పిల్లి కనిపిస్తే అశుభం అనుకుంటాం, ఒంటి బ్రాహ్మణుడు కనిపిస్తే అశుభం అనుకుంటాం. కానీ బాబా ఏం చెప్పాడు, నువ్వు గడప దాటి బయటికి వచ్చిన తర్వాత నీకు ఎవరు ఎదురు వచ్చినా అది నేనే అని అన్నాడు. ఎందుకన్నాడు, వైధవ్యము నీకు ఎదురుపడ్డటువంటి స్త్రీకి మాత్రమేనా, నీ ఇంట్లో వైధవ్యంతో ఉన్నటువంటి నీ తల్లి ఉండి ఉండదా, నీ అత్త ఉండి ఉండదా, ఇంకొకరు ఉండి ఉండరా? అంటే మనలో ఉన్నటువంటి అనేక మూర్ఖత్వపు లక్షణాలను తొలిచివేయడానికి బాబా అద్భుతమైనటువంటి మాటలు చెప్పారు. ఇవి చాలా చిన్న మాటలే, కానీ మనలో గొప్ప పరివర్తన తెచ్చేటువంటివి. ఇప్పుడు నువ్వు ఇంటి బయటికి పోయిన తర్వాత నీకు విధవరాలైనటువంటి స్త్రీయో పురుషుడో ఇంకెవరో కనిపిస్తే వారిలో నాకు ఎవరు ఎదురు వచ్చినా బాబా చెప్పినట్టు అది బాబా స్వరూపమే అని నువ్వు భావిస్తే నీకు అపశకనాలు ఎందుకుంటాయి, అశుభాలు ఎందుకుంటాయి? ఈ విధంగా మనలో ఉన్నటువంటి మూర్ఖత్వాలన్నింటినీ కూడా బాబా తొలగించి వేస్తాడు. మనందరం ఏం చేస్తామంటే, బాబా నువ్వు తప్ప ఎవరూ లేరు, అన్యదా శరణం నాస్తి అని చెప్పి బాబాని అంటాం మనం. నువ్వే ఇంకా, నువ్వు తప్ప ఎవరు లేరని అంటాం. కానీ ఒక్కొక్కసారి మన మానసిక బలహీనత ఇంకొక వైపుకు లాక్కెళ్తుంది. బాబా అంటే బాగా ఇష్టపడేటువంటి ఒక అమ్మ ఎప్పుడూ కూడా బాబా పట్ల ప్రేమ కలిగి ఉంటుంది. కానీ బాబాకు సంబంధించి ఎవరైనా కాస్త సాధనలో ఉన్నటువంటి వారు, గడ్డం పెంచినటువంటి వారు, జుట్టు పెంచుకున్నటువంటి వారు వస్తే టపీమని పడిపోతుంది. అట్లా పడిపోయినప్పుడల్లా ఆమెకు 2-3 సార్లు అనేక అనుభవాలు కలిగాయి, దెబ్బలు తగిలాయి. అయినా సరే తన యొక్క మానసిక బలహీనతను పోగొట్టుకోలేదు. ఆఖరికి ఏం జరిగిందంటే, ఎవరో ఒకరు షిరిడీలో ఒక స్వామి ఉన్నారు, ఆ స్వామి పిలుస్తున్నారు అక్కడ సేవకు పోవాలి అని చెప్పి కుటుంబాన్నంతా వదిలేసి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ప్రమాదం జరిగింది, జారి పడితే 2 కాళ్ళు ఇరిగాయి. ఎవరైతే ఏ సేవకైతే గురువు పేరు మీద తీసుకెళ్లాడో అతను ఆమెను వదిలేసి, నీ పిల్లల్ని పిలుచుకోమా, నీ పిల్లలు తీసుకెళ్తారు, 2 కాళ్ళు ఫ్రాక్చర్ అయ్యి నీకు ఇక్కడ ఎవరు చేసేవాడు అన్న. ఆవిడ అన్నది నాతో, గురువు అంటే ఎలా ఉండాలి, అన్ని కాలాల్లో కూడా ఆదుకునేటువంటి వాడు కదా గురువు, నేను అతని నమ్మిపోతే నన్ను గాలికి వదిలేశాడు అని అంటే నేను ఒకటే చెప్పా, అమ్మా అన్యదా శరణం నాస్తి అని చెప్పి నువ్వు బాబాను ఆశ్రయించిన తర్వాత ఇంకెక్కడికి నువ్వు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు, ఎవరికి ఏ సేవ చేయాల్సినటువంటి అవసరం లేదనేటువంటి విషయాన్ని నువ్వు మర్చావు. అందుకని బాబా తగు విధంగా నీకు అర్థమయ్యే విధంగా 1-2 సార్లు బాబా చెప్పి చూశాడు, 1-2 సార్లు చెప్పినా నువ్వు వినలేదు, అందుచేత అనుభవపూర్వకంగా నీకు దాన్ని తెలియజేశారమ్మా, ఇప్పటికైనా తెలుసుకోకపోతే ఏ ప్రయోజనాన్ని నువ్వు బాబా దగ్గర పొందలేవని చెప్పి చెప్పాను. చాలామందికి ఏంటంటే తీర్థయాత్రలకు కానీ లేకపోతే ఇతరత్ర యాత్రలకు పోవాలంటే అది ఎందుకో నాకు అర్థం కాదు, ఒక గుంపును వేసుకొని పోతారు అందరూ, బస్సు కట్టుకొని గుంపును వేసుకొని ఏం లాభం, దానివల్ల ఏం సాధిస్తాం మనం? మనం భగవంతుని దగ్గరికి వెళ్ళేటప్పుడు భర్తనో భార్యనో కొడుకునో ఓ నలుగురమో ఏకాంతంగా భగవంతుని దగ్గరికి వెళ్ళాలి తప్ప మందతోటి వెళ్తే వచ్చేటువంటి ప్రయోజనం ఏమీ లేదు. మందతోటి వెళ్తే భగవంతుడు కనిపించడు,
ఆ మందలో మనకంటే బాగున్నటువంటి వారిపైన ఈర్ష్య కలుగుతుంది, మనతో సరిగ్గా ఎవరైనా వ్యవహరించకపోతే వారి పట్ల ద్వేషం కలుగుతుంది, ఇక భగవంతుని పట్ల ప్రేమ ఎలా కలుగుతుంది? కాబట్టి భక్తి అనేటువంటిది అది మన వ్యక్తిగతం, సమూహంతో మందంతో పోతే కాదు. నేను చాలా సందర్భాల్లో షిరిడీలో చూస్తూ ఉంటాను, మన దగ్గర తక్కువ కానీ గోదావరి జిల్లాల నుంచి, ఇతరత్ర అనేక ప్రాంతాల నుంచి, నెల్లూరు నుంచి, అక్కడి నుంచి, ఇక్కడి నుంచి, అసలు 50 మంది 60 మంది 150 మంది కంపార్ట్మెంట్లు బుక్ చేసుకొని వచ్చేస్తూ ఉంటారు. సరే వీళ్ళందరూ వచ్చి ఏం చేస్తారయ్యా, నిజంగా అక్కడ బాబా పట్ల వాళ్ళకి అటెన్షన్ ఉంటుందంటే ఉండదు, వ్యక్తిగత స్వేచ్ఛను కోల్పోతారు. ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని తీసుకురావడానికి ఒక లీడర్ ఉంటారు, ఆ లీడర్ కూర్చోమంటే కూర్చోవాలి, లేమంటే లేవాలి. ఒక ఆమెకేమో గురుస్థాన్ చుట్టూ 108 ప్రదర్శనలు చేయాలని ఉంటుంది, గురుస్థాన్ చుట్టూ కాదు మనం పలానా చోటుకి పోతున్నాం ఇక్కడ చేయడానికి వీలేదు పదా. ఇంకా స్వేచ్ఛ ఎక్కడ ఉంది భక్తిలో? భక్తి ఎప్పుడూ కూడా కట్టడిగా ఉండకూడదు, భక్తి ఎప్పుడూ కూడా స్వేచ్ఛగా ఉండాలి. మన మనస్సుకు నచ్చినట్టు, మన మనస్సుకు ఏ తోస్తే ఆ విధంగా భగవంతుని సన్నిధిలో ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. కాబట్టి భక్తి అనేటువంటిది స్వేచ్ఛనుతో కూడినటువంటిదై ఉండాలి. ఇంకొక విషయం ఏమిటంటే, మన మానసిక బలహీనత ఎటువంటిదంటే, ఇప్పుడైనా బాబా శరీరంతో ఉన్నప్పుడైనా సరే చాలామంది ఏమంటారు, మనం దేవుడు నాకు పరీక్ష పెట్టాడు, అమ్మో సద్గురువు దగ్గర చాలా కష్టం, బాగా కష్టాలు పెడతాడు, పరీక్షలు పెడతారంటారు. నిజంగా బాబా భగవంతుడు ఏ పరీక్ష ఏ కష్టము భక్తుడికి పెట్టడు, బాగా గుర్తుపెట్టుకోండి. భక్తుడే భగవంతునికి పరీక్షలు పెడుతూ ఉంటారు తెలుసా, టాస్క్ రోజుకు నెలకు ఒకసారి మనం ఆయన టాస్క్ ఇస్తూ ఉంటాం. మనకు తెలుసు మన ఇంట్లో మనం మీ మనవరాలో కూతురో ఇంకోరో ఇంకోరో అది నా సాధారణంగా చదువుతుంది, దానికి మంచి మార్కులు రావని తెలుసు. బాబా దగ్గరికి వచ్చి, బాబా ఇక రేపటి నుంచి స్కూల్ స్టార్ట్ అవుతుంది, మన మనవరాలు 10వ తరగతికి పోతుంది, మా మనవరాలకు ఏ గ్రేడ్ వచ్చేలాగా అనుగ్రహించు, నువ్వే కనుక ఉంటే ఏ గ్రేడ్ ఇప్పి నా మనవరాలు కంటే, దాని సంగతి తెలుసు, దానికి సిఓ డిఏ వస్తుంది, మనకు తెలుసు ఆ విషయం. అయినా సరే పరీక్ష ఇప్పి ఎక్కకపోతే ఆయన ఫెయిల్ అయిపోయినట్టు, ఏ గ్రేడ్ని మనవరాలుగో కూతురుకో రాకపోతే ఆయన ఫెయిల్, వస్తే ఆయన పాస్. సర్వసాధారణంగా ఆయన ఏం చేస్తాడంటే పాపం ఆయన పరీక్షకు నిలబడతాడు, నిలబడి నీ మనవరాలకు ఏదో రకమైన అనుభవాన్ని ఇచ్చి, నువ్వు గనక మంచిగా చదవకపోతే 10వ తరగతిలో రేపు రిజల్ట్స్ వచ్చిన రోజు అందరి ముందు నువ్వు షేమ్గా ఫీల్ అవుతావు అనేటువంటి గుణాన్ని ఏదో ఒక అనుభవం ద్వారా ఆ పిల్లకి ఇస్తాడు. ఇచ్చి ఆ పిల్ల ఇంతకుముందు కంటే కూడా ఆ సంవత్సరం బాగా చదువుతుంది, నువ్వు కోరుకున్నట్టే ఏ గ్రేడ్ వస్తుంది. అప్పుడు బాబా దగ్గరికి పోయి సంతోషంగా చెప్తావు, బాబా బాబా నాకు మనవరాలకు ఏ గ్రేడ్ ఇప్పించేసావని చెప్పి. అంటే ఇక్కడ పరీక్షకు నిలబడ్డది ఎవరు? బాబా కదా. ప్రతిసారి అంతే, ప్రతిసారి మనము బాబాను పరీక్షకు నిలబెడతాము, ఆ పరీక్షలో ఆయన నెగ్గాలి, నెగ్గకపోతే మనం ఓడిపోతాం. అందుకని ప్రతిసారి కూడా పాపం ఆయన నెగ్గుతూ ఉంటాడు. మనం అడిగినటువంటి కోరిక తీరిందంటే, మనం బాబాను ఒక కోరిక కోరామంటే ఆయనకు మనం పరీక్ష పెట్టినట్టు. పరీక్షలు ఎప్పుడూ కూడా ఎదుర్కోవడానికి ఆయన ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటాడు. ఎందుకు తెలుసా? ఎందుకు ఆయన పరీక్షకు నిలబడతాడో తెలుసా? తను నమ్మినటువంటి బిడ్డ సంతోషంగా ఉండడానికి తాను పరీక్షకు నిలబడి తన బిడ్డకు కావలసినటువంటి దాన్ని ఆయన అందిస్తాడు, అందుకోసం ఆయన పరీక్షకు నిలబడతాడు. కాబట్టి ఆయనను ఏమన్నా అడిగేటప్పుడు అది సమంజసమైందా కాదా, నేను బాబాను అనవసరంగా పరీక్షకు నిలబెడుతున్నానా అనేటువంటి దాన్ని మనం ఖచ్చితంగా 1కి 4 సార్లు ఆలోచించుకోవాలి. ఆ రోజు బాబా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళలో ప్రతి 10 మందిలో 8 మంది బాబాను పరీక్షించడానికి వచ్చినటువంటి వాళ్ళు తెలుసా, 8 మంది. ఈరోజైతే మనం 10లో 9 మందిని బాబాను పరీక్షించడానికే మనం ఆయన పట్ల భక్తిని శ్రద్ధను కలిగి ఉన్నాం. ఎందుకంటే ఆయన పెద్ద పెద్ద టాస్క్లు ఇస్తూ ఉంటాం, ఆ పెద్ద పెద్ద టాస్క్లను పాపం ఆయన ఫిల్ఫిల్ చేసి మనకు కావలసినటువంటిది ఇస్తూ ఉంటారు. ఒకసారి డాక్టర్ పండిట్ అనేట ఆయన షిరిడీకి వస్తారు. వచ్చి తనకేంటంటే, బాబా ఒక ముస్లిము ఏదో తనకు బంధువు అయినటువంటి నూల్కర్ అక్కడ ఉన్నాడు, చాలా రోజుల నుంచి ఉంటున్నాడు, నూల్కర్ను చూసి వద్దామని చెప్పి వస్తాడు. వచ్చినటువంటి ఆయనకు బాబా ఒక సాధారణమైనటువంటి పకీరు, సాధారణమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాడు, సరే వచ్చాము నమస్కారం పెట్టుకుందామని చెప్పి ద్వారకామయ్యలోకి వెళ్తాడు. వెళ్ళినటువంటి పండితు దాదా కేకర్ పూజా పల్లెంలో నుంచి గంధాన్ని తీసుకొని బాబాకు త్రిపుండాన్ని రాస్తాడు.
ఎలా రాస్తాడు? అసలు బాబా ఎవరిని కూడా తన మోము తాకనీయడు. త్రిపుండని రాయాలంటే చేతితో ఇలా రాస్తే కాదు, బాబా యొక్క మోమును ఒక చేతితోటి ఇలా పట్టుకొని రెండవ చేతితోటి త్రిపుండం గీయాలి. ఒక మహల్సాపతి చేతికి గంధాన్ని అద్దేటువంటి వాడు, చెంపలకు గంధాన్ని అద్దేటువంటి వాడు, మరెవరూ కూడా బాబా మోమును ముట్టుకోలేదు. కానీ డాక్టర్ పండితు మోమును గట్టిగా పట్టుకొని త్రిపుండాన్ని గీస్తున్నా సరే బాబా ఏమీ అనలేదు. ఎందుకని? వచ్చినటువంటి డాక్టర్ పండిట్కు తను ఆశ్రయించినటువంటి గురువు దోపేశ్వరంలో ఉంటారు, కాకాపురానికి అంటే ఆయన బాబా కాకాపురానిక్ రూపంలో దర్శనమిస్తారు. కాకాపురానిక్తో అతనికి ఉన్నటువంటి అనుబంధం కారణంగా ఎప్పుడు వెళ్ళినా డాక్టర్ పండిట్ కాకాపురానికి త్రిపుండాన్ని రాస్తూ ఉంటారు. అట్లా తన గురువు పట్ల ఏ ప్రేమ అయితే ఉందో ఆ ప్రేమ బాబా పట్ల కలిగేలాగా ఆ విధంగా తన డాక్టర్ పండిట్ యొక్క భక్తిని తన వైపు మరల్చుకునేలాగా తన గురువు యొక్క రూపంలో డాక్టర్ పండిట్కి దర్శనమిస్తాడు. ఎందుకు? బాబాకి ఏమవసరం? బాబా పట్ల విశ్వాసం లేదు డాక్టర్ పండిట్కు. తనకు బ్రాహ్మణుడు అనేటువంటి అహంకారం ఉంది. అయినా సరే తనతో రుణానుబంధం ఉన్నటువంటి బిడ్డ ముందు పరీక్షకు నిలబడి, నేను నీవనుకున్నట్టుగా నేను ఫకీర్ను కాదు పరమాత్మను, నువ్వు అనుకున్నట్టుగా నేను అన్యమతస్థుణ్ణి కాదు, నీ మతస్థున్నే నీ కులస్థున్నే నీ ధర్మంలో ఉన్నటువంటి వాణ్ణే, నీ కాకాపురానికి ఏ ధర్మంలో ఉన్నాడో నేను అదే ధర్మంలో ఉన్నానని చెప్పి ఆ నిదర్శనాన్ని ఇవ్వడానికి ఆ పరీక్షకు బాబా నిలబడ్డాడు. ఇట్లా అనేక సందర్భాల్లో బాబా పరీక్షకు నిలబడుతూ ఉన్నాడు. ఆ రోజు వచ్చినటువంటి వాళ్ళలో చాలామంది బాబాను పరీక్షించడానికి వచ్చినటువంటి వాళ్ళే. మూలే శాస్త్రి అని చెప్పి నాసిక్లో గొప్ప పండితుడు, అంతేకాదు అస్త సాముద్రికంలో గొప్ప పాండిత్యం కలిగినటువంటి వాడు. ఆ మూలే శాస్త్రి బూటికి ఆస్థాన జ్యోతిష్యుడు, వచ్చి బూటితో పాటు షిరిడీకి వస్తాడు. కానీ బాబాకు నమస్కారం పెట్టాడు, ఏం పెట్టాడు, పైగా బాబా యొక్క అస్త సాముద్రికాన్ని చూడాలని చెప్పి తప్పించిపోతూ ఉంటాడు. కానీ బాబా తన హస్తాన్ని ఆ మూలే శాస్త్రికి చూపెట్టలేదు. ఒకరోజు మూలే శాస్త్రి అందరూ హారతికి వస్తారు, రాకుండా తను ఉన్నటువంటి వాడాలోనే ఉండిపోతాడు. బాబా పిలిపిస్తాడు, కొత్తగా వచ్చినటువంటి ఆ బ్రాహ్మణుడిని పిలుచుకురండి అని అంటాడు. ఎవరిని పంపిస్తాడు? బూటీనే పంపిస్తాడు. సరే బూటీ వెళ్తే రాకుండా ఉంటాడా? వచ్చాడు మూలే శాస్త్రి. వచ్చినటువంటి మూలే శాస్త్రికి ఏంది, బాబా దగ్గరికి వచ్చాడు కానీ బాబాకు పాద నమస్కారం లేదు, బాబా పట్ల భక్తి లేదు, ఏమీ లేదు. అక్కడికి వచ్చి హారతి జరుగుతూ ఉంటే ఒక్కసారిగా జనాన్ని తోసుకొని ముందుకు వెళ్ళిపోతాడు. వెళ్ళి చూసేసరికి బాబా స్థానంలో వారి గురువైనటువంటి గోలప్స్వామి దర్శనమిస్తాడు. దర్శనమిస్తే గట్టిగా గోలప్స్వామికి జయ జయకారాలు పలుకుతూ, సాయినాథునికి జయ జయకారాలు పలుకుతూ అక్కడ హారతి భక్తులందరూ పాడుతూ ఉంటే వాళ్ళకంటే ఉచ్చస్థితిలో ఆ హారతిని పాడుతూ ఉంటాడు మూలే శాస్త్రి. అంటే తనను అనుమానించి తన పట్ల అపనమ్మకంతో వచ్చినటువంటి వాళ్ళ ముందు బాబా పరీక్షకు నిలబడి, తాను మీరు మీ ఉన్నటువంటి ధర్మం, మీరు ఆశ్రయించినటువంటి గురువు నేను వేరు కాదు అనేటువంటి విషయాన్ని చాలా అద్భుతంగా బాబా అందరికీ వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా అనుభవాన్ని ఇచ్చారు. ఇంకొక సందర్భంలో బాబా దగ్గరికి కాకా మహజని అని చెప్పి ఒక భక్తుడు ఎప్పుడు సెలవు దొరికినా వచ్చేటువంటి వారు. వస్తే చాలా సందర్భాల్లో కాకా మహజనిని వారం రోజులు 10 రోజులు బాబా అట్టే ఉంచుకునేటువంటి వాడు షిరిడీలో. ఆ యజమాని కోపం వచ్చేది, అరే 3 రోజులు సెలవు పెట్టిపోయావు, ఇవాళకి 1 వారం రోజుల తర్వాత వచ్చావు అంటే తిననేవాడు కాకా మహజని. నాకు బాబా అనుమతి దొరకలేదు రాలేదు అని అంటే, ఇదేనా నీ సద్గురువు యొక్క ధర్మము? కర్తవ్యాన్ని వదిలేసి ఊరికనే అక్కడ కూర్చోబెట్టడం, ఇదేనా నీ చేత ఉద్యోగం చేపించేటువంటి పద్ధతి? ఇదేనా నీ సద్గురువు యొక్క పద్ధతి అని చెప్పని అంటాను అని తనకు ఓ కోరిక కలుగుతుంది. అరే ప్రతిసారి పోయినప్పుడు బాబా అనుమతి దొరకలేదు, నేను రాలేదంటున్నాడు, ఈసారి కాకా మహాజన్తో పాటు నేను కూడా షిరిడీకి వెళ్ళాలని చెప్పి రెడీ అవుతాడు. ఆ సేట్ రెడీ అయ్యి కాకా మహాజన్తో పాటు వెళ్తాడు. అయితే కాకా మహాజన్ అంటాడు, మీరు నాతో రావడంలో ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ బాబా నన్ను ఎన్ని రోజులు అట్టి పెట్టుకుంటాడో ఎప్పుడు అనుమతి ఇస్తాడో నాకు తెలియదు, కాబట్టి మీరు త్వరగా రాదలుచుకుంటే తిరిగి ప్రయాణంలో ఒక్కరే రావాల్సి ఉంటుంది అని అంటారు.
అప్పుడు ఎందుకైనా మనిషి అని ఇంకొకరిని తోడుగా తీసుకెళ్తాడు ఆ సీట్, మొత్తం ముగ్గురు కలిసి వెళ్తారు. వెళ్ళిన తర్వాత కాకా మాజని ఏంటంటే ఎప్పుడు షిర్డీకి వెళ్ళినా ఎవ్వరు ఉత్త చేతులతో వెళ్ళరు. అప్పుడు ఒక సేరు ద్రాక్ష పళ్ళను కొనుక్కెళ్తాడు. ఆ సేరు ద్రాక్ష పళ్ళు కొన్నప్పుడు వారి యజమాని అయినటువంటి ఆ సేరు చూస్తాడు, అడుగుతాడు, ఇక్కడ గింజలు లేనటువంటి పళ్ళు దొరకవా? ఎందుకంటే గింజలు ఉన్న పళ్ళు ఆ సేటు తినడు, గింజలు లేని ద్రాక్ష పళ్ళే తింటాడు. సరే అని చెప్పి తీసుకుపోతారు. తీసుకుపోయి బాబాకు నివేదించిన తర్వాత బాబా ఆ ద్రాక్ష పళ్ళు అందరికీ పంచుతాడు. పంచిన తర్వాత సేటు కూడా వస్తాయి, చేతిలో పట్టుకుంటాడు. బాబా అంటాడు తిను అంటాడు, తింటాడు. తనకు కొంచెం చిరాకు అవి పంటి కిందికి గింజలు వస్తాయి. సరే ఎందుకైనా మనం తినేసి ఆ గింజల్ని చేతిలో పట్టుకున్నాడు, ఎందుకంటే ద్వారకామయిలో పడేయొద్దు, అది ఒక పుణ్య ప్రదేశం అని చెప్పి తన కోట్ జేబులోనే వేసుకున్నాడు. వేసుకున్న తర్వాత పక్కనే ఉన్నటువంటి ఆత్మారాం తర్కడు ఉంటాడు. ఆయన అడుగుతాడు, ఇక్కడ బాగా చమత్కారాలు జరుగుతాయట కదా, నువ్వు ఏ చమత్కారాన్నైనా చూసావా అని అంటాడు. నేను ఇక్కడికి చమత్కారాలను చూడడానికి రాలేదు, బాబాను దర్శించుకోవడానికి వచ్చానని అంటాడు. ఆ తర్వాత మళ్ళీ బాబా ద్రాక్ష పళ్ళు రెండోసారి పంచడం ప్రారంభిస్తాడు. రెండోసారి పంచిన తర్వాత చేతిలో పట్టుకొని ఉంటాడు, ఈయన సత్పురుషుడు అంటున్నారు, ఈయనకు అన్ని సకలం తెలుసు అంటున్నారు, నాకు గింజలు ఉన్నటువంటి ద్రాక్ష పళ్ళు ఇష్టం లేదనేటువంటి విషయం తెలుసుకోలేడా ఈయనే అని అనుకుంటాడు మనసులో. అనుకుని ఆ ద్రాక్ష పళ్ళు అలానే పట్టుకుంటే బాబా మళ్ళీ అంటాడు తిను అని అంటాడు. తినేసరికి అందులో గింజలు ఉండవు. పక్కనటువంటి తరకని అడుగుతారు, మీకు రెండోసారి పంచినప్పుడు నాతో పాటు మీకు కూడా ఇచ్చారు కదా, దానిలో గింజలు ఉన్నాయా అంటే, గింజలు ఉన్నాయి నా చేతిలో ఉన్నాయి ఆ గింజలు అని అంటాడు. అప్పుడు నమ్మకం కుదురుతుంది బాబా పైన, నా మనసులో ఉన్నటువంటి దాన్ని సద్గురువు గ్రహించాడు, నేను పరీక్ష పెడదామని చెప్పి వచ్చాను, నా మూర్ఖత్వానికి నేనే లెంపలేసుకుంటున్నా అని చెప్పి బాబా చరణాల పైన పడిపోతాడు. ఇట్లా బాబా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిత్యము అనేక పరీక్షలను బాబా ఎదుర్కొంటూనే ఉన్నాడు. ఈరోజుకు కూడా మనము పెట్టేటువంటి పరీక్షలు ఎట్లా ఉంటాయి, చాలా అసాధారణమైనటువంటి కోరికలు కోరుతూ ఉంటాం బాబాని. నిజానికి బాబా దగ్గర కోరికలు కోరుకోవడం కోసం కాదు మన జీవితము, ఆయన కృప వల్ల ఉన్నటువంటి దాంట్లో తృప్తిగా ఎలా బ్రతకాలనేటువంటి పాఠాన్ని ఆయన నేర్పిస్తాడు. ఆయన చెప్పినటువంటి జీవన విధానంలో మనం బ్రతకగలిగితే ఏ అవసరాలు మనకు రావు అనేటువంటిది అనేక మంది భక్తులు దాన్ని అనుభవించారు. కాకా సాహెబ్ దీక్షితు చాలా ఉన్నత స్థితిలో ఉన్నటువంటి సోలిసిటర్, న్యాయవాది, చాలా గొప్పగా జీవితాన్ని గడిపాడు, లగ్జరీస్, బాగా ఆస్తులు సంపాదించాడు. కానీ బాబా దగ్గరకు వచ్చిన తర్వాత ఇక పరిగెత్తడం మానేశాడు. ఎందుకు పరిగెత్తడం మానేశాడంటే, బాబా దగ్గర రావడానికి గల కారణం ఏంటంటే, కాకా సాహెబ్ దీక్షితు అటు న్యాయవాదిగా, అదేవిధంగా జాతీయోద్యమంలో గొప్ప నాయకుడిగా, ముంబై కౌన్సిల్ సభ్యుడిగా, ఎమ్మెల్సీగా పనిచేస్తున్నటువంటి వాడు, రాజకీయాలంటే గొప్ప ఆసక్తి ఉన్నటువంటి వాడు. మరి అటువంటి వారికి బాబాతో అనుబంధం ఉంది. మరి ఇలా పరిగెడుతూ ఉంటే బాబాతో అనుబంధం ఎలా ఏర్పడుతుంది? అందుకనే ఒకసారి ఇలా పరిగెత్తేటువంటి వాళ్ళ కాళ్ళను ఒక్కొక్కసారి బాబా విరిచి తమ వద్ద కూర్చోబెట్టుకుంటారు. కాకా సాహెబు లండన్కు ఒక పని మీద వెళ్తారు. వెళ్ళినప్పుడు రైలు దిగబోతుంటే కాలు మడత పడి కాలు ఇరుగుతుంది. అనేక చికిత్సలు చేసుకున్నా సరే కాలు సరికాదు, కొంచెం కుంటితనం వస్తుంది. తన కుంటితనంతో ఎంతో బాధపడుతూ ఉంటాడు. చంద్రకర్ చెప్తారు, మీరు వెళ్ళండి షిర్డీకి వెళ్ళండి, మీ కాలును సాయిబాబా బాగు చేస్తాడు అని చెప్పి. కానీ షిర్డీకి వెళ్ళిన తర్వాత బాబాను చూసిన తర్వాత ఒకటే ఒకటి నిర్ణయించుకుంటాడు, నా కాలి కుంటితనాన్ని కాదు నా మనస్సు అవినితనాన్ని నేను పోగొట్టుకోవాలి. ఇక్కడ కాలి కుంటితనం పోగొట్టుకుంటే ఏముంది, ఏమీ పెద్ద ప్రయోజనం ఉండదు. కానీ నా మనస్సు అవినితనాన్ని పోగొట్టుకోవాలనుకున్నాడు. తన మనస్సు ఎటువైపు వెళ్తుంది, లోక వ్యవహారాల్లో బాగా డబ్బు సంపాదన వైపు, అదేవిధంగా రాజకీయాల్లో గొప్ప ఉన్నత పదవి వైపు తన మనస్సు వెళ్తుంది. అటువైపు వెళ్తున్నటువంటి మనస్సు చాలా అంగవైకల్యంతో ఉన్నటువంటిది, రకరకాలుగా అది సరిగ్గా సరైనటువంటి దిశలో ప్రయాణించట్లేదు, ఎగురుదెగురుగా ఉంటుంది ఆలోచనలన్నీ కూడా. కాబట్టి తన మనస్సు కంట్రోల్ చేసుకోవడానికి వీరి చరణాలే శాశ్వతం అని చెప్పి అక్కడే తన జీవితాన్ని వారి చరణాలకి అంకితం చేస్తాడు. అలా అని చెప్పి కాకా సాహెబ్ దీక్షిత్కి ఏ లోటు జరగలేదు, ఏ దానిని కాకా సాహెబ్ దీక్షిత్ కోల్పోలేదు. పరిగెత్తడం మానేసి స్థిరంగా కూర్చొని సద్గురువు యొక్క
ధ్యాసలో తన జీవితాన్ని గడిపారు. అంతేకాదు కాకా సాహెబ్ దీక్షిత్ ఎప్పుడూ కూడా ఒక మాట అనేటువంటి వాడు, నువ్వు రాజకీయాల్లో ఉండి ఉంటే మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చి ఉంటే నీకు రాజా బహదూర్ బిరుదు వచ్చేది, అనవసరంగా మంచి కీర్తి ప్రతిష్టలను పోగొట్టుకున్నామంటే కాకా సాహెబ్ చెప్పినటువంటి విషయం ఏమిటో తెలుసా? రాజా బహదూర్ శ్రీ హరిసీతారాం దీక్షిత్ కంటే కూడా సాయి భక్త శ్రీ కాకా సాహెబ్ దీక్షిత్ అంటేనే నాకు గొప్ప గౌరవం అని చెప్పి చెప్పాడు. అంటే సద్గురువు వద్దకు వచ్చిన తర్వాత ఒక సద్భక్తుడు ఎలా ఉండాలనేటువంటిది ఆ రోజు బాబాను ఆశ్రయించినటువంటి భక్తులను చూస్తే మనకు అర్థమవుతుంది. కాకా సాహెబ్ యొక్క నిబద్ధతను చూసి బాబా అంటారు, ఈ కాకాను నేను విమానంలో తీసుకెళ్తా అంటాడు. ఏ విమానంలో తీసుకెళ్ళాడు? ఒకరోజు బాంద్రా నుంచి విలేపార్ల నుంచి బాంద్రాకు వెళ్తూ రైల్లో కూర్చొని ఎదురుగా అన్నా సాహెబ్ తబోల్కర్ హేమాట్ పంత్ ఉంటే బాబా విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్కసారిగా తలవాల్చాడు, అనాయాసంగా బాబా తీసుకెళ్ళిపోయాడు. బాబా విమానంలో తీసుకెళ్తానంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ఏ ఆయాసం లేకుండా అనాయాసంగా నిన్ను నేను తీసుకెళ్తాను అని చెప్పాడు బాబా. అలానే అనాయాసంగా కాకా సాహెబ్ దీక్షిత్ని తీసుకెళ్ళిపోయాడు. తన జీవిత లక్ష్యం నెరవేరిపోయింది కాకా సాహెబ్ దీక్షిత్. ఆ విధంగా బాబా దగ్గర మనం ఎలా ఉండాలి, ముఖ్యంగా మన మానసిక బలహీనతలను పూర్తిగా తొలగించుకోవాలి. ఆ మానసిక బలహీనతలు పోయినప్పుడు మనము సరైనటువంటి మార్గంలో బాబా వద్ద ఉండగలుగుతాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయీశుడు స్వయముగతాను సరుకులన్నీ తెచ్చుకొని వంట కూడా తానే చేస్తూ ఉడికిందో లేదో నని వేడి వేడి డేకీసాలో చేయి పెట్టి కలిపి మరి అంతుబట్టని రుచులతో కుమకుమలాడే మసీదు. ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే, ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే.